తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామ పంచాయతీని దశాబ్ద కాలం పాటు పాలించిన తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాలకు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు బలయ్యారని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పంచాయతీని ఏలిన కాలంలో విధులు నిర్వహించిన ముగ్గురు కార్యదర్శులు బి రత్నం, ఎం రూప్చంద్, జి జగజ్జీవన్ రావులను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అనపర్తి పంచాయతీ ఆదాయానికి వివిధ రూపాల్లో గండి కొట్టడంతో పాటు నిధుల దుర్వినియోగానికి పాల్పడడం జరిగిందన్నారు. వీరి హయాంలో పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ జీతభత్యాలు చెల్లించడం కష్టంగా మారిన వ్యవహారం గ్రామస్తులకు తెలియంది కాదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక పంచాయతీ అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని నేను స్వయంగా జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. అదే విధంగా అప్పటికి ఉన్న పరిస్థితులను చక్కదిద్ది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచడంతో పాటు ఏ నెల కానెల జీతాలు చెల్లించేలా ఆదేశించడం జరిగిందన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచామన్నారు. ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం అనపర్తి గ్రామ పంచాయతీలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వారి నాయకులు కార్యకర్తలు సహకారంతో అప్పటి ఈవోలు ఏ రకంగా అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు, పంచాయతీ సొమ్ము ఏ రకంగా దోచేశారా, ఎవరెవరు ఏ రకంగా దోచారా అన్నది మీడియా సోదరులకి తెలియపరచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ మీడియా సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలుస్తాయని, అదేవిధంగా మిగతా గ్రామ పంచాయతీల్లో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండి అవినీతి రహితంగా వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తారు, వారందరికీ కూడా ఒక హెచ్చరిక మిగతా వాళ్ళకి కూడా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. మేము అధికారంలోకి రాకముందు మన అనపర్తి గ్రామ పంచాయతీ ఆర్థిక వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా తయారైంది. ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులకు 3-4 నెలల వరకు కూడా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, అమౌంట్ లేదు, చాలామంది రావడం మేము హౌస్ ట్యాక్స్ కట్టేసాము అయినా మాకు డిమాండ్ నోటీస్ వచ్చింది అని వాళ్ళు అడగడం చూస్తే వాళ్ళ దగ్గర డూప్లికేట్ హౌస్ ట్యాక్స్ రిసీట్స్, ఆఖరికి ఇంటి పన్ను వసూళ్ళలో కూడా నెంబర్ 2 బిల్లు ఇచ్చి పంచాయతీకి జమ కాకుండా చాలా సొమ్ము మరి కాజేయడం జరిగింది. దానిపైన ఒకసారి సమగ్ర ఎంక్వైరీ చేసి పంచాయతీని అనుపర్తి పంచాయతీని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున నేను కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగానే ఎంక్వైరీ థరో ఎంక్వైరీ జరిగింది. ఈ థరో ఎంక్వైరీలు అనుపర్తి గ్రామ పంచాయతీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హయాంలో వారి నాయకుల హయాంలో ఏ రకంగా అవినీతి జరిగిందా అన్నది వెలుగులోకి వచ్చింది.